ఇండో చైనా బోర్డర్లో గురువారం పెను సంచలనం చోటు చేసుకోనుంది. ఇండియా దూకుడు పెంచుతోంది. చైనా టార్గెట్గా మరింత స్పీడ్ పెంచడానికి నిర్ణయించుకుంది. గత 4 నెలలుగా ఇండియా బోర్డర్ సాక్షిగా చేస్తున్న హడావుడికి బ్రేక్ వెయ్యాలి అని భావిస్తున్న భారత్ తొలిసారిగా ఓ భారీ అస్త్రాన్ని బరిలోకి దింపుతోంది. దీనిపై డ్రాగన్ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది హాట్ టాపిక్గా మారుతోంది. ఆ భారీ అస్త్రం ఏంటి అనే కదా, రాఫెల్ యుద్ధ విమానం. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ఈ అత్యాధునిక యుద్ధ విమానం నేటి నుండి భారత ఆర్మీలోకి ప్రవేశించనుంది. దీనిని అధికారికంగా ప్రవేశపెట్టేందుకు భారత వైమానిక దళం రెడీ అయింది. ఈ కార్యక్రమానికి భారత రక్షణ శాఖ మంత్రితో పాటు పలువురు మిలిటరీ సీనియర్ అధికారులు, భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ హాజరు కానున్నారు. భారత వైమానిక దళ గేమ్ చేంజర్గా రాఫెల్ యుద్ధ విమానాన్ని భావిస్తున్నారు రక్షణ రంగ అధికారులు. రాఫెల్ ఎంట్రీతో భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. ఈ తరహా యుద్ధ విమానాలలో రాఫెల్ని మించింది ప్రస్తుతం ప్రపంచంలోనే లేదు. ఫ్రాన్స్ నుండి దీన్ని దిగుమతి చేసుకోవడానికి అనేక దేశాలు సిద్ధమయ్యాయి. ఆ దేశానికి భారీ ఆఫర్లు కూడా ఇచ్చాయి. అయినా ఫ్రాన్స్ మాత్రం తనకు అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే దీన్ని అందించడం జరుగుతోంది. రాఫెల్ ఆకాశంలో చాలా ఎత్తుకెగురుతుంది. శత్రుదేశాల రాడార్లకు అందకుండా తప్పించుకు తిరగడమే దీని ప్రత్యేకత. అంతేకాదు, దానిలోని మీటియోర్ స్కాల్ప్ మిస్సైల్స్ సుమారు 350 నుంచి 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని అత్యంత సులభంగా ఛేదించగలవు. ఇవే రాఫెల్ని స్పెషల్గా మార్చాయి. రాఫెల్ యుద్ధ విమానాల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే, దానికి అనుసంధానించే మిస్సైల్స్ని ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకోవాల్సిన పని లేదు. ఇండియాలో తయారైన దేశ మిస్సైల్స్ని సైతం దీనికి అనుసంధానించవచ్చు. ప్రస్తుతం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న మీటియోర్ స్కాల్ప్ క్షిపణుల్ని వాడుతున్న త్వరలోనే వీటి స్థానంలో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన పృథ్వీ, అగ్ని లాంటి మిస్సైల్స్ను అనుసంధానించడానికి సిద్ధమవుతోంది ఇండియా. ఇందులో 2 సీటర్లు గల యుద్ధ విమానాలు, సింగిల్ సీటర్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఫ్రాన్స్ నుండి మొత్తం 25 యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది ఇండియా. వీటిని వచ్చే ఏడాది చివరికి అప్పగిస్తారని ఫ్రాన్స్ ఒప్పందం చేసుకుంది. ఇండో చైనా బోర్డర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మొదట 5 రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియాకు అప్పగించాలని కోరగా ఫ్రాన్స్ దానికి అంగీకరించింది. ఆగస్టు నెలలో వీటిని భారత్కి పంపింది. అయితే తాజాగా రాఫెల్ని భారత ఆర్మీ వాటిని వైమానిక దళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టనుంది. వీటికి కౌంటర్గా చైనా J-25 యుద్ధ విమానాలను రెడీ చేసింది. ఈ ఫైటర్ జెట్ విమానాలతో రాఫెల్కి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. కానీ వీటి శక్తి సామర్థ్యాలపై సందేహాలున్నాయి. J-25 ఫైటర్ జెట్ విమానాలను ఇప్పటికే చైనా వాస్తవాధీన రేఖకు సమీపంలోని హెటాన్ ఎయిర్ బేస్కి తరలించింది. ఈ నేపథ్యంలోనే భారత్ సైతం త్వరలోనే రాఫెల్ని చైనా బోర్డర్కి సమీపంలోని ఓల్డ్ దౌల్తాబాగ్ ఎయిర్బేస్కి తరలించాలని భావిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేదా అనేది చూడాల్సింది.